నవీనార్కభ్రాజన్ మణికనక భూషా పరికరై పృతాంగీ సారంగీ రుచిత నయనాంగీ కృత శివ తటిత్ పీతా పీతాంబర లలిత మంజీర శుభగా. ఇందులో మరొకందం చూడండి, సారంగీ రుచిత నయనాంగీకృత శివ కలిపంటే మరొకందం ఉందండి. ఎందుకంటే సారంగీ రుచిత నయన అంగీకృత శివ అని విడివిడిగా చూపించాం, ఇప్పుడు కలిపి చూడండి. సారంగీ రుచిత నయన అంగీకృత శివ అని చెప్పినప్పుడు అందమైన లేడి పిల్లలాంటి కళ్ళతో శివుణ్ణి అంగీకరిస్తుందట. అంటే అర్థమేంటి, ఆ కళ్ళతో శివుణ్ణే చూస్తుందటండి. అది గొప్ప విషయం. ఇక్కడ శివుని తప్ప మరొకటి చూడట్లేదు ఆవిడ. పరమశివ దృగ్మాత్ర విషయం, పరమశివుడికి మాత్రమే తెలుసుట ఆ తల్లి. ఆ తల్లికి పరమశివుడు తప్ప మరి తెలియదుట. అందుకే మీరు ఏకాంబరనాథుడి దగ్గరికి వెళ్ళి చూడండి, అమ్మవారు శివుడి వైపు తిరిగి కూర్చుని ఉంటారు, గమనించండి. అక్కడ ఆవిడెప్పుడు ఆయన్నే చూస్తూ ఉంటుంది. నిజభర్తృముఖాంభోజ చింతనాయై నమో నమః, ఆయన్నే చూస్తూ ఉంటుంది. మన అనేక మార్లు శివకళ్యాణ ఘట్టాల్లో కూడా చెప్పుకున్నాం, అమ్మవారు ఆయన్నే చూస్తూ ఉండడంలో కళ్యాణ సమయంలో శివుణ్ణి ఎలా చూస్తుందో వర్ణించారు కదా. ఎంత అందమైన వర్ణన చూపిస్తున్నారు ఇక్కడ. ఆ తల్లి ఆ హోమ దగ్గర కూర్చునిందిరే శివుడి సమీతంగా. ఆ కూర్చున్నప్పుడు అప్పుడే పెళ్ళయింది, కానీ శివుణ్ణి కళ్ళారా చూడాలని అనుకుంది ఆవిడ. కానీ చూడాలి అంటే ఆ పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు, చుట్టూ అందరూ ఉన్నారు. కానీ ఆ కోరికను మనస్సులో అణచుకుందిట. ఎందుకంటే సిగ్గు ఒకటి ఉంది, మనం అనుకున్న ఆ రోజుల్లో ఉండేదని భారతీయ స్త్రీలకి. అందుకే సిగ్గు ఒకటి ఉండడంతో చూడలేకపోతుంది. పైగా నిండు సభలు అందరూ కళ్యాణానికి వచ్చారు, వాళ్ళందరి ముందు వాళ్ళు ఆయన చూస్తూ ఉంటే ఏమైనా బాగుంటుందని పెళ్లి సమయంలో బాగుండదు. పైగా ఆయన చూసేస్తే అదుగు బాధ. కనుకనే చూడాలని కోరిక. పైగా ఇంతసేపు ఆ పెళ్లి జరుగుతున్నంతసేపు పక్కన ఇతర ముత్తైదువులు వచ్చి చెప్తున్నారు, వరుడు వేషంలో మీ ఆయన అంత బాగున్నాడు అనుకున్నావు, నువ్వు చూడలేదు, నువ్వు కేవలం తపస్సు చేసే ముందు తపస్సు చేసిన తర్వాత జడలు వేసుకున్న వాడిని చూసావు, కానీ వరవేషంలో మరీ అందగాడుగా ఉన్నాడని చెప్పారట. దానితో ఆవిడికి చూడాలని ఉబలాటం బాగా పెరిగిపోయిందండి. మొత్తం పెళ్ళవుతున్నంతసేపు ఆవిడకి ఇదే మనసులో కోరిక, కానీ తీరలేదు. మొత్తం ఆయన మంగళసూత్రం కట్టాడు, మట్టెలు పెట్టాడు, సుముహూర్తం, తలంబ్రాలు అన్నీ అయ్యే కానీ అన్నీ తలవంచుకుని ఉంది. ఆఖరికి హోమం జరిగింది, లాజ హోమం మొదలైనవన్నీ అయిపోయాయి. ఆ ప్రక్కన కూర్చుందిట. ఆ కూర్చున్నప్పుడు ఆ తల్లికి ఆయన చూడాలని కోరిక తీర్చుకోవాలని ప్రయత్నించింది. ఎందుకంటే అప్పుడే పెళ్ళైంది కనుక ఎవరి సందట్లో వాళ్ళందరూ ఉన్నారు. ఆయన ప్రక్కన కూర్చున్నది ఆ తల్లి. అప్పుడు ఆదౌ ప్రేమ కషాయిత హరముఖ వ్యాపార లోలాశనై క్రీడాభార విఘూర్ణిత ముకుళిత ధూమోద్గమ వ్యాజత భర్తు సమ్మిళిత దృశాసరభస వ్యావర్తన వ్యాకుల పార్వత్యా పరిణీతి మంగళ విధౌ దృష్టి శివాయాస్తున అంటున్నాడు భట్టబాణుడు. ఎంత అందంగా వర్ణించో చూడండి. ఆదౌ ప్రేమ కషాయిత, పరమశివుడిపై ప్రేమ పొంగుకొచ్చి కాస్త కళ్ళు కాసింత ఎర్రబడ్డాయటండి. అంటే అమ్మవారి కళ్ళ ఎరుపులో అయ్యవారి మీద ప్రేమ దాగి ఉందండి. ఎంత గొప్ప మాట ఇక్కడ. అంటే అమ్మవారి కంటిలో ఉన్న ఆరుణ్యము స్వామిపై ఉన్న ప్రేమ, శివ ప్రేమ కనబడుతుందట. అందుకే ఆదౌ ప్రేమ కషాయిత హరముఖ వ్యాపార లోలాశనేహి, శివుడి యొక్క ముఖాన్ని చూడాలనుకుంటోంది, కోరిక తీరట్లేదు, ఇప్పుడు వినియోగించుకుంటుందట. ఎందుకంటే ధూపం అప్పుడే అగ్నిహోత్రం అయింది కదా, పైకి ధూపం వస్తుందిట పొగ. ఆ పొగ తట్టుకోలేక కళ్ళు నులుముకున్నట్టు నులుముకుంటూ అలా చూసింది. అంత గొప్పగా చూపే చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అందు వ్యాపారలోలో అసని వ్రీడాభార విఘూర్ణిత ముకుళిత ధూమోద్గమ వ్యాజిత భర్తు సమ్మిళిత అలా చెప్పి అలా చూసిందిట. అయితే ఆయన చూసేట విషయం వెంటనే. అంటే ఆయన ఆవిడనే చూస్తున్నాడు. ఆయన ఆయనకేం మగరాయుడు, చూస్తుంటే ఇవిడు చూడడం గమనించాడు. ఎప్పుడైతే ఆయన గమనించాడో వెంటనే ఇది తిప్పేసింది ముఖం. వెంటనే వ్యావర్తన వ్యాకుల వెంటనే విడితిప్పిందిట. అయితే ఒకసారి చూడకపోతే వేరే విషయం, కానీ ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ముఖం ఆయనది సుందరేశ్వరుడు. సిగ్గుతో ఇటు తిప్పేసింది కానీ నిలవలేక మళ్ళీ ఒకసారి చూసిందిట. మళ్ళీ ఆయన గమనించరితే మళ్ళీ తిప్పిందిట. ఇటు అటు తిరుగుతున్న అమ్మవారి ఆ పెళ్ళినాటి చూపులు మనల్ని రక్షించుదాకా. ఆ లేడి పిల్ల లాంటి కళ్ళ చూపులతో పరమశివుని అంగీకరించినది, అంటే ఆ కళ్ళతో పరమశివుని ఆస్వాదిస్తున్నది, పరమశివుని ముఖాన్ని చూస్తున్నది. మొత్తానికి అమ్మవారు అయ్యవారిని చూస్తూ ఉంటారని చెప్పడంలో మళ్ళీ సమయాచారం అనే సామరస్యపరాయణ అనే భావాన్ని చెప్పడమే కాకుండా శివశక్త్యైక్య తత్వాన్ని చూపిస్తూ వారు ఉభయుల యొక్క ఆ పాతివ్రత్య ధర్మాన్ని దాంపత్య ధర్మాన్ని చెప్పడంతో మన హృదయంలో ఆ తల్లిదండ్రులను చెప్పడమే కాకుండా ఈ రుచిర నయనాంగీకృత శివ అనడం చేత
ఒక్కసారి పెళ్ళినాటి ముచ్చట్ల దాకా వెళ్ళిపోయింది భావం. ఈ భావం ద్వారా శివుని మాత్రమే చూసే అమ్మ చూపులు మనల్ని రక్షించుగాక. ఇదేదో బాగుంది కదండి, సరిగ్గా మళ్ళీ కనకధార స్తోత్రమే. అంగం హరే పులకభూషణమాశ్రయంతి బృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. నిరంతరం విష్ణువునే అంటిపెట్టుకున్న లక్ష్మీదేవి చూపులు మనల్ని అనుగ్రహించుగాక. నిరంతరం శివునే అంటిపెట్టుకున్న మా ఉమాదేవి చూపులు మనల్ని రక్షించుగాక. చూసారా, ఆనందలహరిని చెప్తామని చెప్పి బోనస్గా మనం భువానికి భుజంగం కనకధార స్తోత్రం అన్నీ వచ్చాం.